హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి నిన్నైతే మేము చెన్నైకి వెళ్ళి వచ్చాము డాక్టర్ డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసము అంటే నాకు సయాటిక వెన్నెముక ప్రాబ్లం ఉంది కదండి అలాగే మా వారికి డిస్క్ ప్రాబ్లం ఉంది ఇద్దరం కలిసి మా అబ్బాయితో కలిసి చెన్నైకి వెళ్ళొచ్చామండి అందుకేనండి వీడియో కూడా పెట్టలేకపోయాను సారీ అండి మరి అలాగే ఉదయం ఉదయాన్నే బయలుదేరామండి ఐదున్నర పైన ఆరు అంతా బయలుదేరేసాము సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు చూడండి ఇంకా కొంచెము చీకటిగానే ఉన్నట్టుంది కదా వెలుతురు తక్కువగా ఉంది చూడండి ప్రకృతి ఎంత సహజ సిద్ధమైన సౌందర్యాన్ని మనకు పంచుతూ ఉంటుందో తెల్ల తెల్లవారుతూనే కూడా సూర్యుడు ఉదయంంచడము చాలా బాగుంటుంది కదండి క్లైమేటు అయితే అందరూ నిద్రలో ఉంటారు ఇలాంటి సుందరమైన దృశ్యాలను చాలామంది చూడరండి చూడండి ఉదయం ఉదయాన్నే రోడ్లు కూడా ఎంత నిర్మానుష్యంగా ఉన్నాయో చూడండి ఎక్కడెక్కడో ఎక్కడో ఒక దగ్గర ఒకటి అర వెహికల్స్ పోతూ ఉన్నాయి స్కూటర్లు వ్యాన్లు లారీలు ఇలా ఎప్పుడో ఒక దగ్గర అలా వస్తూ ఉన్నాయండి చూస్తూ మేము ప్రశాంతంగా ఒక ద ఎనిమిది గంటల వరకు డ్రైవింగ్ బాగా రోడ్లు బాగున్నాయండి ఎనిమిది తర్వాత ఫుల్ ట్రాఫిక్ అండి చెన్నైలోకి అడుగు పెట్టేసిన తర్వాత అసలు ట్రాఫిక్ ఎంత ఉందంటే అడుగు అడుగున వెహికల్స్ అండి మంచిగా సోమవారము ఆఫీస్ టైం అండి అందరూ ఊర్ల నుండి వచ్చేవాళ్ళు డ్యూటీలకు వాళ్ళు వెళ్ మళ్ళీ వచ్చేవాళ్ళు ఇలా హడావిడి హడావిడిగా ఉందండి రోడ్లంతా కూడా ఇద అదంతా తీలేదండి నేను అంతా అసలు ఎంత అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నారు స్కూటర్లు కూడా ఇప్పుడు చూడండి రోడ్లు ఎంత నిర్మానుష్యంగా ఉన్నాయో కదా ప్రకృతి కూడా మేఘాలు చూడండి అలా 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 కదిలిపోతూ ఉన్నాయి దృశ్యం చూస్తూ ఉంటే మనసు ఉండాలి కానీ ఎంతో మనసు ఆహ్లాదంగా అనిపిస్తుందండి ఇలాంటి దృశ్యాలు చూస్తూ ఉంటే కానీ మనమే బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి ఆ టైంలో మనం ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటాము అనిపిస్తుంది చూడండి రోడ్లలో వెళ్తూ ఉంటే ఆ కొండల దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం అనే ఫీలింగ్ వస్తుందండి అయితే కొండలు చుట్టుపక్కల రోడ్లు తయారు రోడ్లు వేస్తున్నారు ఆ రోడ్లలో మనం నేరుగా వెళ్తూ ఉంటే ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయి ఆకాశాన్ని అంటుకోవచ్చు మనం అని అనిపిస్తూ ఉంటుంది కదా చూస్తుంటే అది చూడండి ఆకాశం కూడా కొండలకు ఆనుకున్నట్టు ఉంది కదండి ఇక్కడ నుంచి చూస్తుంటే వెహికల్లో కారులో వెళ్తున్నాం మేము అలా అనిపిస్తుంది దగ్గరికి వెళ్తున్నాం అట్లా మారినట్టుగా అనిపించి దగ్గరికి వెళ్ళిపోతున్నామేమో అనే ఫీలింగ్ వస్తుంది ఇక్కడైతే నిన్న చెన్నై నుంచి తోటకూర దంట్లు అండి అంటే తోటకూర కాడ లావుగా అయిపోయి ఉంటాయి కదా వచ్చే దారిలో ఒక విలేజ్ అంటే ఒక టౌను ఆ టౌన్లో అమ్ముతూ ఉన్నారండి పక్కన తిరువళ్ళూరు అండి సారీ తిరువళ్ళూరు దాటుకున్న తర్వాత ఒక టౌన్ వస్తుంది అక్కడ బయట పెట్టుకొని వెజిటబుల్స్ అన్నీ అమ్ముతున్నారు తాజా తాజా కూరగాయలు అండి అవన్నీ చూస్తూ ఈ కో తోటకూర దంట్లు చాలాసార్లు మేము మిస్ అవుతున్నాము మేము వెళ్ళేసరికి వెండి ఎండిపోయి బాగా పాడిపోయినట్టు అనిపిస్తున్నాయి ఉదయాన్నే వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా కనిపిస్తాయి మేము చూపెట్టుకొని డాక్టర్ దగ్గర తిరిగి వచ్చేటప్పుడు వాడిపోయినట్టు అనిపిస్తాయండి ఈసారి ఎలాగైతే ఏం తీసుకొనే వద్దామనేసి ఒక్కొక్క కార్డు వచ్చి పది రూపాయలు పడిందండి ఐదు కాడలు తీసుకొచ్చారు మా వారు దిగి కారు దిగి వెళ్ళి అదగొండ వెండి దంట్లు అంటే మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు లేదా తెలి చూసి కూడా ఉండ ఉండకపోయి ఉండొచ్చు అంటే తోటకూర బాగా పొడవు ఒక రకం తోటకూర అండి బాగా పొడవుగా విరగనిచ్చి లావు కాడ లావు అయిన తర్వాత కట్ చేసి ఏర్లతో కూడా లాక్కొని వస్తారండి అయితే ఈ కాడలు చాలా మెత్తగా ఉడికిపోతాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నీ తినాల్సిందే కదండి మనం వెజిటబుల్స్ ఏవి వదిలేదానికి లేదు అన్ని వెరైటీస్ మనం తింటేనే కదా మనం కూడా హెల్తీగా ఉంటాము అందులో విలేజ్ కూరగాయలు చూడంగానే చాలా తాజాగా అనిపించాయండి ఆల్రెడీ ఇంట్లో కూరగాయలు ఉన్నాయి ఇది ఒక్కటే తీసుకున్నాము అలా ఉప్పు వేసి తిరగమూత పెట్టి ఉప్పు వేసి మూత పెట్టే లోపల ఒక రెండు నిమిషాల లోపల ఉడికిపోయినాయండి ఇంత లావు చూసేదానికి ముదిరిపోయినట్టుంటాయి అంటారు అనుకుంటాం కానీ త్వరగా ఉడికిపోతాయండి ఇవి అంటే ఇదొక రకము అనుకుంటాను మా అమ్మ చిన్నప్పుడు చేసేవాళ్ళండి ఇలాంటివన్నీ కూడా న్యాచురల్గా దొరికే కూరగాయలంతా కూడా ఇలా తెచ్చి అన్నీ చేసి పెట్టేవాళ్ళు మాకు బాగా ఇష్టంగా తినేవాళ్ళం కూడా లేండి మేము ఇప్పుడుండే పిల్లలు ఎక్కడ తింటారండి మాకు అవ్వద్దు వద్దు అనేసి ఏదో ఒకటి వెరైటీ కూరగాయలు తినాలంటే కష్టపడుతూ ఉంటారు కదా ఇప్పుడు ఏదో కొత్త కొత్త రకం కూరగాయలు అన్నీ వచ్చేసాయి కూడా అయితే ఇవైతే పాతకాలం వంటలు పాతకాలం వంటలేనండి చాలా టేస్ట్గా ఉంది ఇలా ఫ్రై చేసి చూశాను అమ్మ చేసేవాళ్ళండి ఇలా ఇది పులుసు కూడా చేస్తారండి పులుసు పప్పులో కూడా వేసుకుంటారు పప్పులో వేసుకుంటే నాకేం నచ్చలేదు ఇలా ఫ్రై చేశాను అయితే చాలా టేస్ట్గా ఉందండి మీరు మీకు నచ్చినట్లయితే ఒక లైక్